శుభం బియాదం. ధనుర్రాశి వారికి అక్టోబర్ 1 నుండి 15వ తారీఖు వారికి ఏ విధంగా ఉంటారు విషయానికి వచ్చినప్పుడు, ధనుర్రాశిలో ఉన్న మూలా నక్షత్రాన్ని మాత్రం కొంచెం మనోవేదన తీసుకొచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. తర్వాత రాశిలోనే శని ఉన్నప్పటికీ కూడా కుటుంబ స్థానంలో కుజకేతువులు ఉండడము, అదేవిధంగా మనకు వృషికంలో చూస్తే ఎవరు లేకపోయినప్పటికీ లాభస్థానంలో శుక్రుడు ప్లస్ గురుడు ఉండడం, రాజ్యం బుధాదిత్య యోగము, ఇవన్నీ కొంతవరకు లాభాన్ని ఇచ్చినప్పటికీ కూడా లగ్నంలో శని తీసుకుంటున్న నిర్ణయంలోనే జరుగుతున్న కొన్ని ఇబ్బందుల వలన ముందుకు వెళ్ళక మనోవేదన పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ఆరోగ్య విషయంలోని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలోని కొంచెం మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఈ మూలా నక్షత్రం వారికి, పూర్వాషాఢ నక్షత్రం వారికి బాగా కనిపిస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. వీటి ఒకటే మంత్రమే శరణ్యం కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రదీక్ష చేసుకోవడము, అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం అనేది ఒక విశేషంగా ఈ స్థితిగతుల నుండి మార్పులు తీసుకురావడానికి అమ్మవారి శక్తే శరణ్యం కాబట్టి ఆ విధంగా చేయడం చాలా అవసరం పడుతుంది. ఇది కాకుండా సంతాన విషయంలో కూడా కొన్ని దోషాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ 15 రోజుల్లో గోసేవ చేసుకోవడానికి ప్రయత్నించేయండి. 11 రోజులు కనీసం రోజు ఉదయాన్నే లేవడం, గోమాత దగ్గరికి వెళ్ళడం, 11 ప్రదక్షిణలు చేయడం, ఒక అరటిపండు గరికాయ కూడా నమస్కారం చేసి వచ్చేయడం, ఈ విధంగా చేసుకోగలిగితే మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం కొంత ఊరట వచ్చే అవకాశం ఉంది. ఈ కష్టం నుండి బయటపడడం, లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయో అది కొంచెం ప్రెషర్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది వ్యాపారస్తుడే కానీ, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ, రాజకీయ రంగం అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీ ఏ రంగంలో వాళ్ళకైనా ఇది కామన్గా శని లగ్నంలో ఉన్నాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ ఇబ్బందిని పెడతాడు కాబట్టి ఈ గోసావే శరణ్యం కాబట్టి 15 రోజులు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. కొంత ఊరటగా ఉంటుంది తప్ప ఆ తర్వాత 15 రోజులు మనం ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఇదే దీనికి ఒక మార్గం కనబడుతుంది కాబట్టి ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ చేయండి. రాజమార్గం మీకు కనిపించే అవకాశం ఉంటుంది. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.